నమస్కారం, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్ చూద్దాం. చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పి సమావేశం. సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన బాధ్యత శాసనసభ్యులదే అని వ్యాఖ్య. అసెంబ్లీ సాక్షిగా టీడీపీ వైసీపీల మధ్య మాటల తూటాలు. రైతు మద్దతు ధరపై ఒకరిపై మరొకరి విమర్శనాస్త్రాలు. యువజీ విద్యార్థుల వసతి గృహానికి శంకుస్థాపన చేసిన మంత్రి కామినేని. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తామని వెల్లడి. వాగ్వివాదాల మరణమ కౌన్సిల్ సమావేశం. శానిటేషన్ కమిటీ ఏర్పాటుపై వైసీపీ అసంతృప్తి. సభ నుంచి వాకౌట్. ఇక డీటెయిల్స్ చూస్తే చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పి భేటీ అయింది. చంద్రబాబు వచ్చినా చాలామంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కీలకమైన జీఎస్టీ బిల్లు ఆమోదంలో కూడా ప్రతిపక్షం చర్చ జరగకుండా అడ్డుకుందని అన్నారు. ఏ అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలో తెలియని ప్రతిపక్షం రాష్ట్రంలో ఉందని సీఎం వ్యాఖ్యానించారు. పక్కన ఉన్న తెలంగాణ కంటే మించి మిర్చి రైతులను ఆదుకున్నామని అన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో శాసనసభ్యులే బాధ్యత తీసుకోవాలని సూచించారు. కానీ ఇంప్రెసివ్ గ్రోత్ రేట్ రాగలిగింది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. స్ట్రెంగ్త్ ఆఫ్ సంస్కరణ, ఎందుకంటే చాలా మంది మీకు అవగాహన లేకపోవచ్చు, చాలా మంది కొత్తగా అధికారికి వచ్చారు కానీ యంగ్స్టర్స్ ఉంటారు. ఈ 91 నుంచి 2014 వరకు జరిగిన రాజకీయాలు చూసినప్పుడు మైనారిటీ గవర్నమెంట్ లో కోలేషన్ గవర్నమెంట్ ఉన్నా ఎకనామిక్ రిఫార్మ్ స్ట్రెంగ్త్ వల్ల అభివృద్ధిలో మనం ముందుకు పోగలిగాం. ఫస్ట్ టైం మళ్ళీ 2014 జరిగిన పరిణామాల వల్ల నరేంద్ర మోడీ గారికి అబ్సల్యూట్ మెజారిటీ, ఆయన అంటే బీజేపీకి మెజారిటీ ఇచ్చారు. అదే మరి ఫ్రెండ్లీ పార్టీస్ అన్ని కలిస్తే ఇంకా క్లియర్ మెజారిటీ వచ్చింది. ఇక్కడ మనకు అదే మెజారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో మినిస్టర్ చైర్పర్సన్ గా ఉన్నారు. మేము రిపోర్ట్ ఇస్తే దాని ప్రకారం ఈరోజు డీరెగ్యులేషన్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్ వచ్చిన తర్వాత బ్యాండ్విడ్త్ కాదు, సెల్ ఫోన్స్ కాదు, టెక్నాలజీ ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోయామో మీరు చూస్తున్నారు. ఇలాంటి రిఫార్మ్స్ అప్పుడు వచ్చాయి కాబట్టి యూపీఏ 1 and 2 అడ్వాంటేజ్ వచ్చింది. అయితే యూపీఏ 2 చేసిన తప్పులు వల్ల పూర్తిగా పార్టీ ప్రతిష్టమైంది, చాలా దెబ్బలున్నారు. మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదివే విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లు పెరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇందుకు సంబంధించి కావలసిన వసతుల కల్పనకు కృషి జరుగుతుందని ఆయన వివరించారు. సిద్ధార్థ మెడికల్ కళాశాలలో 20 కోట్ల రూపాయల వ్యయంతో యూజీ విద్యార్థినులకు మహిళా సీనియర్ రెసిడెంట్స్ వసతి గృహాల నిర్మాణానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చదువుకునే విద్యార్థులకు మహిళలకు వసతి గృహాలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. సిద్ధార్థ వైద్య కళాశాలలో 550 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారని అన్నారు. వసతి గృహాల నిర్మాణం విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. 16 నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. 150 కోట్ల రూపాయలతో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కానున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వార్డుల్లో 7 రోజులు 7 రంగుల బోర్డర్ అంచుతో బెడ్షీట్స్ మారుస్తున్నట్లు మంత్రి తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషెంట్ ఈజ్ అల్టిమేట్ అని అర్థం వచ్చే విధంగా బోర్డులు ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. ఇమీడియట్గా రాగానే ముందు ఇది కాదు అని నేను డబ్బు కూడా లేదు. ఎన్టీఆర్ వైద్య సేవలో రివాల్వింగ్ ఫండ్ ఉంటే అది తీసి ముందు ఈ హాస్పిటల్స్ అన్నింటినీ ఫేస్ లిఫ్ట్ చేయమన్నాను. ఫేస్ లిఫ్ట్ చేసి అప్పుడు బేసిక్ ఎమ్యూనిటీస్ క్రియేట్ చేశాం. ముందు చూస్తానికి హాస్పిటల్ బాగుండేట్టు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మన ఆల్మోస్ట్ బాగున్నాయి. ఈ ఏడాదితో ఇయే కాదు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్, సిహెచ్సిస్ ఇవన్నీ కలిపి దాదాపు 250 దాకా ఉన్నాయి మనకి. ఈ 250 హాస్పిటల్స్ని ఇదే రకంగా చూస్తానికి శుభ్రంగా పెయింటింగ్ చేసి ఒక గార్డెన్ డెవలప్ చేసి ఎక్కడ
కరెంటు వైర్లు కనపడకుండా ఫ్యాన్లు లైట్లు వెలిగేట్టు డోర్స్ విండోస్ సరిచేసి బాత్రూమ్ క్లీన్గా చేసి ఫ్లోరింగ్ చేసి డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అరేంజ్ చేయమన్న ఫేస్ లిఫ్ట్ అంటే అది అంతవరకు చేశారు. అన్ని హాస్పిటల్ చేశారు, కొంతవరకు బాగా వచ్చింది. దాని తర్వాత శానిటేషన్ అసలు తీరుతెన్ను లేకుండా ఉండేది వాళ్ళ శానిటేషను. దీంట్లో సక్సెస్కి ఏమీ లేదు. ఒకే ఒక్క కారణం, గవర్నమెంట్ అంతా మనమే చేయాలంటే మనం మనుషులను తీసుకుంటున్నాం, జాబ్కి అందరం మన దగ్గరికి వస్తున్నారు, జాబ్ తీసుకుంటారు, ఎవరు చేసేది లేదు. ఇంకా మళ్ళీ వాళ్ళని మనం వాళ్ళు రిటైర్ అయ్యేదాకా తీసేది లేదు. ఇదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్. మనం సర్వీసెస్ను అవుట్సోర్స్ చేసాం, నేషనల్ ఈ టెండర్స్ పిలిచి ఇవాళకి అన్ని సర్వీసెస్ మన దగ్గరికి, శానిటేషన్ సెక్యూరిటీ అను, డయాలసిస్ అను, తల్లి బిడ్డ. వైఎస్ జగన్ కు రాజకీయ స్థిమితం లేదని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. శాసనసభలో వైసీపీ సభ్యులు ప్లకార్డులు ధరించి స్పీకర్ పోడియంలోకి ప్రవేశించి చైర్ను అవమానించారని అన్నారు. మిర్చి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు ప్రతిపక్ష సభ్యులకు లేదని అన్నారు. ఢిల్లీలో ప్రధానితో మాట్లాడింది వేరు, ప్రజలతో మాట్లాడుతుంది వేరని ఆయన వ్యాఖ్యానించారు. శాసనసభ వాయిదా అనంతరం తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు వైఎస్ జగన్ వైసీపీ శాసనసభ్యులపై విమర్శలు కురిపించారు. మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్ మాట్లాడుతూ మిర్చిని నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజ్లలో నిల్వ లేనప్పటికీ ప్రభుత్వం ఒక్కో రైతుకు క్వింటాలుకు 1500 రూపాయలు చెల్లించిందని తెలిపారు. దీనివల్ల ప్రభుత్వంపై 35 కోట్ల 36 లక్షల భారం పడిందని అన్నారు. అయితే ప్రతిపక్షం మాత్రం రైతుల సమస్యను శాసనసభను అడ్డుకునేందుకు మాత్రమే వాడుకుందని తెలిపారు. రాజకీయ స్థిమితం లేదు, స్టెబిలిటీ లేదు అనేది ఈ 4 రోజుల్లోనే ఢిల్లీలో ఒకటి, అమరావతిలో ఒకటి, ఈ విధమైన ప్రవర్తన. నేనేమంటాను, మీరు మిర్చి రైతుల గురించి మాట్లాడే అర్హత మీకుందా అని చెప్పేసి అడుగుతున్నాను. మీరు ప్లేకార్డ్స్ పెట్టుకొని ఆ పోడియంలో ఆ గౌరవ స్పీకర్కి అడ్డంగా ప్లేకార్డ్స్ పెట్టి ఆ చైర్ని అవమానం చేయటము మీకు తగునా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఈరోజు మిర్చి విషయంలో ఎంఐఎస్ స్కీమ్లో ప్రొక్యూర్మెంట్కి అక్కడ ప్రొక్యూర్ చేసేదానికి కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు లేకపోతే సపోర్టింగ్ ప్రైస్ లెక్కన ఒక్కొక్క రైతుకి మ్యాక్సిమం 30,000 రూపాయలు అంటే క్వింటాల్కి 1500 లెక్కన 30,000 ఇచ్చేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నాం. ఈరోజు ఇప్పటికీ 35 కోట్ల 36 లక్షల రూపాయలు రైతులకి ఈ సపోర్టింగ్ ప్రైస్ ద్వారా 35 కోట్ల 36 లక్షల రూపాయలు మేము సపోర్ట్ చేశాం. దీంట్లో ఆల్రెడీ 14,140 మరికొంతమంది నాయకులు మాట్లాడుతూ ఢిల్లీ వెళ్ళి ప్రధానితో తన కేసులను మాఫీ చేయించుకునేందుకు జగన్ ములాఖాత్ అయ్యారని విమర్శించారు. అయితే ప్రజల కష్టాలపై ప్రధానిని కలిశారని 2-4 ధోరణితో మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకే జగన్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారని వారు వ్యాఖ్యానించారు. అవసరమైతే తప్పులు చేస్తే ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఇవేవీ చేయకోకుండా బయట మేము శాసనసభను జరగనివ్వం, శాసనసభను అడ్డుకుంటాం అని అప్రజాస్వామికమైన పద్ధతుల్లో వ్యవహరిస్తున్న తీరు ప్రతిపక్ష పార్టీ బాధ్యతా రాహిత్యానికి పరాకాష్ఠ అని మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే పవిత్రమైన శాసనసభను రోజు మాటల యుద్ధానికి రణక్షేత్రంగా చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు జిఎస్టీ బిల్లు మీద చర్చ చేయాల్సిన అవసరం ఉంది. దేశమంతా కూడా ఒకే రకమైన పన్నుల విధానానికి శాసనసభ అడ్డుకోవటమే తెలిసినటువంటి ఏకైక ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేసుకుంటూ, మరి పేపర్లో చూసాము ఆయన ఢిల్లీ వెళ్ళారు, ఆయన ఢిల్లీ వెళ్ళి సొంత కేసుల కోసం, సొంత బాధల కోసం ఆయన అక్కడ మొరపెట్టుకుని అక్కడ కాళ్ళ బేరానికి పోయి మరి ఆంధ్రాకు వచ్చి రైతుల కోసం మాట్లాడుతున్నాడు ఈయన. అంటే ఢిల్లీలో ఈయన వెళ్ళి ఎవరినైతే ప్రధానమంత్రి గారిని కలిశాడో ప్రధానమంత్రి గారి దగ్గర రైతు బాధలు చెప్పకుండా ఏదైతే ఈ వేళ వాయిదా తీర్మానాన్ని ఇచ్చారో వాయిదా తీర్మానం విషయాన్ని రైతులకు పెట్టకుండా అంటే తెలుగుదేశం ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని వైసీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు.
కనీసం రైతు సమస్యలను చర్చించాలన్న చిత్తశుద్ధి కూడా ప్రభుత్వానికి లేదని ధ్వజమెత్తారు. రైతు గిట్టుబాటు ధర కోసం అలమటిస్తుంటే చంద్రబాబు విదేశీ పర్యటనలకు వెళ్లటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ప్రభుత్వ తీరును ఎండగడతామని శాసనసభ్యులు అన్నారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో రైతు సమస్యలను చర్చించాలని వైసీపీ పట్టుబట్టింది. దీనికి స్పీకర్ నో చెప్పడంతో వైసీపీ సభ్యులు శాసనసభలో ఆందోళనకు దిగారు. స్పీకర్ సభను వాయిదా వేయటంతో ప్రభుత్వంపై తమకున్న వ్యతిరేకతను మీడియా ఎదుట వెళ్లగక్కారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నప్పటికీ శాసనసభలో రైతు సమస్యలపై చర్చించాలని కోరితే నిరాకరించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని బోతల స్వర్గం చేస్తామని చెప్పుకొస్తున్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ హామీని పూర్తి స్థాయిలో నెరవేర్చిందో చెప్పాలని ప్రశ్నించారు. రైతులు చనిపోతే తప్ప పరిహారం ఇవ్వరా అని నిలదీశారు. రైతులకు 5,000 కోట్లతో స్థిరీకరణ బిల్లును ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా ఏ మేరకు ప్రయత్నాలు చేసిందో చెప్పాలని కోరారు. రైతుల సమస్యలు ప్రజా సమస్యలు, అసెంబ్లీ వేదిక కూడా అది, అసెంబ్లీ అనేది ఉన్నది కూడా అందుకే. ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా చర్చించాలి, అధికార పక్షం వినాలి, ప్రతిపక్షం సూచనలు ఇవ్వాలి, ఒక పరిష్కార దిశకు తీసుకురావాలి. ఈరోజు రాష్ట్రంలో ఎండల వేడి కన్నా రైతులు పడుతున్నటువంటి వేడి బాధ మరింత ఎక్కువగా ఉంది. రైతులు మండిపోతున్నారు, కడుపు మంటతో రగిలిపోతున్నారు, రైతులు ఆత్మహత్యలకు వెళ్ళిపోతున్నారు, రైతులు వలసెళ్ళిపోతున్నారు, రైతు కూలీలు రాష్ట్రం ఆల్రెడీ పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి జిఎస్టీ బిల్లుకు మద్దతు ఇచ్చాం. ఇక్కడ కూడా దాని గురించి ఎవరో అభ్యంతరం చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి మీ బిల్లులతో పాటు రైతుల గిట్టుబాటు ధర గురించి మీరు ఏదైతే ప్రామిస్ చేశారో 5,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి గురించి డిస్కస్ చేయాలని మేము కోరుకుంటే వారు ఇష్టంగా 10:30కే వాళ్ళు నిరవధిక వాయిదా వేసుకొని వెళ్ళారు అంటే ఈ రైతుల మీద వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో ఒకసారి మీరు ఆలోచించాలి. ఈరోజు పీవీ సింధు మీద వాళ్ళొక్కరికే ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మేము కూడా ఆవిడ గెలిచినప్పుడు ఆవిడని అభినందించినాం, స్వాగతించాం. పీవీ సింధు మీద ఉన్న ప్రేమని కొంచెంలో కొంచెమైనా రైతుల మీద చూపించి ఈరోజు డిస్కస్ చేస్తుంటే వారి జీవితాలు మెరుగుపరిచే అవకాశం ఉండేది. కానీ ఈరోజు ఈ ధరల స్థిరీకరణ నిధి గురించి మాట్లాడితే వాళ్ళ హెరిటేజ్కి ఎక్కడ ముప్పు వస్తుందో అన్న రాజకీయ కుట్రతోనే ఈ యొక్క రైతుల ఇష్యూని బుల్డోజ్ చేసి వెళ్ళారు అంటే ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే 6 కాలాలు ఒక స్పెషల్ సెషన్ అన్నటువంటిది ఒక సబ్జెక్ట్గా పరిమితం కావాలా, మిగతావి చేయకూడదు అని చెప్పినటువంటి వీళ్ళు ఈరోజు సపరేట్ బిల్స్ పెట్టినప్పుడు ఎందుకని రైతుల గురించి చర్చించడానికి ప్రభుత్వం భయపడిందో సమాధానం చెప్పాలి. నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఆ అంటే ఆంధ్రప్రదేశ్, ఆ అంటే ఆనందము, ఆ అంటే ఆహ్లాదము అని ఎందుకో చెప్పారు. ఈరోజు ప్రజలంతా ఏమనుకుంటున్నారంటే ఆ అంటే అవినీతి, ఆ అంటే ఆకలి చావులు, ఆ అంటే అన్ని రకాల ఏ రకమైనటువంటి ఆనందం లేకుండా జీవిస్తున్నామన్నటువంటి పరిస్థితులు చర్చించుకున్నటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు ఒకసారి రిపోర్ట్ తెప్పించుకుంటే తెలుస్తుంది. అంతా బాగుంది అని చెప్పి ఏసీ రంగంలో కూర్చొని విదేశాలలో కూర్చొని చెప్పడం కాదు. గ్రామీణ స్థాయిలలో రైతులు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు, ఏ రకంగా ఆకలి చావులు కొనసాగుతున్నాయి, ఏ రకంగా పంటలను చేలల్లోనే వదిలేసేసి వాళ్ళు కారుస్తున్నటువంటి కన్నీరు, వాళ్ళ ఉసురు ఖచ్చితంగా ప్రభుత్వానికి తగులుతుంది. వీళ్ళు ఇదే రకమైనటువంటి పాలన కొనసాగిస్తే అప్పు తీసుకొని తాను పండిస్తున్నటువంటి పంటకు గిట్టుబాటు ధర లేక పొలాలలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆత్మహత్యలు కంటిన్యూ అవుతున్నాయి. దీన్ని నివారించేటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉన్నా, రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి ప్రభుత్వంపై బాధ్యత ప్రభుత్వంపై ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. స్వర్గాలను నిర్మిస్తాం, భూతల స్వర్గాలు వస్తాయి, మీరు చచ్చిపోయిన తర్వాత బ్రహ్మాండంగా ఉంటారు అన్న టైప్లో ఒక వెరైటీ పాలన కొనసాగిస్తున్నారు. ఏ ఒక్క స్కీము ప్రజలకు ఉపయోగపడటంలే. ఏదైనా స్కీమ్ ఉందా అని అంటే ఎందుకు లేదు, అంతకుముందు ఉన్నటువంటి బీమా ఎప్పటి నుంచో ఉంది, దాన్ని మళ్ళా చంద్రన బీమాగా పెట్టాం, మీరు చచ్చిపోయిన తర్వాత మీకు 5 లక్షలు ఇస్తామంటారు. బతుకున్నప్పుడు ఏదైనా ఒక రూపాయి ఇవ్వయ్యా అంటే ఏ ఒక్క వర్గానికి ఇచ్చే పరిస్థితుల్లో లేరు, ఎక్కడ సాయం చేసే పరిస్థితుల్లో లేరు. ఎందుకు రైతులంటే ఇంత నిర్లక్ష్యం? రైతుల బాధ చూస్తే మీకు కన్నీరు రావడం లేదా?
బయట ప్రాంతాల వాళ్ళు చూసి కూడా ఈ పక్క రైతాంగాన్ని చూసి కళ్ళనీళ్లు గారుస్తున్నారు. మీకు ఎందుకు కనిపించట్లేదు? ఎంతసేపు బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. ఇన్నో గిగ్స్ టెక్నాలజీస్. మంచి ఉద్యోగం మీ ఆశయమా? ఉన్నతమైన భవిష్యత్తు మీ లక్ష్యమా? మీ లక్ష్యానికి మేము చేయూతనిస్తాం, మీ కలలను మేం నిజం చేస్తాం. ఇన్నో గిగ్స్ టెక్నాలజీస్ ఈస్ ద కరెక్ట్ చాయిస్ ఫర్ యువర్ బెటర్ ఫ్యూచర్. అవర్ ట్రైనింగ్ ఈస్ బేస్డ్ ఆన్ కంపెనీస్ రిక్వైర్మెంట్ అండ్ వీ ఆఫర్ స్కిల్ బేస్డ్ ట్రైనింగ్, జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్, ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్ కోర్సెస్ ఆఫర్. సి విత్ డేటా స్ట్రక్చర్స్, కోర్ జావా, అడ్వాన్స్డ్ జావా, ఒరాకిల్ యాప్స్, PL SQL, అడ్వాన్స్డ్ కోర్సెస్, డిజిటల్ మార్కెటింగ్, డేటా విజువలైజేషన్, బిగ్ డేటా, SEO, సాఫ్ట్ స్కిల్స్, క్వాంట్ అండ్ రీజనింగ్. కోర్స్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కు ప్రముఖ కంపెనీలలో ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ కల్పించబడను. 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. 10th మరియు ఇంటర్ విద్యార్థులకు కంప్యూటర్ కోర్సులు కలవు. ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ రైట్ ప్లేస్ ఫర్ బెటర్ ఫ్యూచర్. ఇన్నోగేట్ టెక్నాలజీస్, HRT ప్లాజా, సెకండ్ ఫ్లోర్, నారా చంద్రబాబు నాయుడు కాలనీ, బెన్ సర్కిల్, విజయవాడ. ఫోన్ 0866-2492-555. మా వెబ్సైట్ www.innogeeks.com. బ్యాక్ టు న్యూస్. కౌన్సిల్ సమావేశం రసాబస నడుమ జరిగింది. సమావేశం తొలుత దేవినేని నెహ్రూ మృతికి సంతాపం తెలిపింది. అనంతరం మేయర్ కోనేర శ్రీధర్, నూతన కార్పొరేటర్ డాంగే కృష్ణకుమార్తో ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం 76 అంశాలకు సంబంధించి సభ జరగాల్సి ఉండగా శానిటేషన్ కమిటీపై ప్రతిపక్షం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో సభలో కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. కమిటీలో అవకతవకలు జరిగాయని వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. అయినప్పటికీ మేయర్ సభను యథావిధిగా కొనసాగించారు. అధికారం ఉంది కాబట్టి కౌన్సిల్ రావు. స్టాండింగ్ కమిటీ కూడా 50 లక్షల్లో ఉన్నాయని కార్యనింగ్ కమిటీకి వస్తాయి. ఈ 50 లక్షలు దాటినాయి కాబట్టి కౌన్సిల్కి వచ్చింది. అంతేగాని దీంట్లో పొరపాటు ఏం చేశారంటే 1-2 వాళ్ళు పెట్టారు. ఈ స్టాండింగ్ కమిటీలో ఏమన్నా అవ్వాలి లేకపోతే కౌన్సిల్లో ఏమన్నా అవ్వాలి? ఈ స్టాండింగ్ కమిటీలో పెట్టకుండా కౌన్సిల్ పెట్టారు 1-2. ఇదేంటంటే SC ST ఫండ్ కాబట్టి కౌన్సిల్ పెట్టారు. ఇదేంటంటే 3 నియోజకవర్గాలను ఖర్చు పెట్టారు. 3 చోట్ల సమానంగా ఇచ్చింది గవర్నమెంట్. 18 కోట్లు చెంప ఇచ్చింది. అప్పుడు మాట్లాడాల్సింది. ఇప్పుడు మాట్లాడలేదు. ఆయన ఉదాహరణ చెప్పాడు. ఆయన జరిగింది ఉదాహరణ చూపించాడు. మాట్లాడలే 22 అంత అట్లాగే మీకు మాకు అనుభాగం ఇక్కడ ఏంటి? మీకు మాకు ఏంటిది? ఏంటి మీకు మాకు ఏంటి? మీదేంటి? నువ్వు ఇచ్చే గౌరవం ఏంటి? నువ్వు ఇచ్చే గౌరవం ఎవరు? నువ్వేంటి గౌరవం ఇచ్చేది? మాట్లాడండి, మాట్లాడండి, మీరు మాట్లాడండి. గౌరవం ఇచ్చేది ఏంటి? గౌరవం ఇచ్చేది మా గౌరవిస్తే మేము గౌరవిస్తాం. ఏం గౌరవం? విత్తన చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు, అధికారులు నకిలీ విత్తన సంస్థల చేతిలో కీలుబొమ్మల్లాగా మారారని విమర్శించారు. విత్తన సంస్థలను ప్రశ్నించిన రైతులను జైళ్లకు పంపడం దుర్మార్గమని వారు వాపోయారు. కల్తీ విత్తనాలపై రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు నాయకులు నాగిరెడ్డి మాట్లాడుతూ గంపలగూడెం మండలంలోని అనేక గ్రామాలలో పైనీరు కంపెనీకి చెందిన మొక్కజొన్న విత్తనాలను రైతులు నాటారని అన్నారు. తీరా పంట చేతికి వచ్చే సమయానికి అవి నాసిరకమని తెలిసిందని తెలిపారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు కంపెనీని, వ్యాపారస్తులను ప్రశ్నించినందుకు రైతులను జైలుకు పంపారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రైతు వ్యతిరేక చర్యగా ఆయన అభివర్ణించారు.
కానీ అటువంటి సంస్థ నుంచి ఇవాళ విత్తనాలన్నీ కూడా ప్రైవేట్ విత్తన కంపెనీల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ప్రైవేట్ విత్తనాల కంపెనీల చేతుల్లోకి ప్రభుత్వాలు అధికారులు కూడా వెళ్ళిపోతున్నారు. సో సామాన్యంగా ఒక రైతు నష్టపోయిన రైతు లేదా ఒక రైతు సంఘ నాయకుడు గన వాళ్ళ మీద పోరాడే శక్తి లేకుండా వాళ్ళు బలంగా తయారైపోతూ కోట్ల రూపాయల పెట్టుబడులతో అందరినీ కట్టుకునే పరిస్థితికి వస్తున్నప్పుడు వీళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఎవరన్నా ఉండవండి, సో పంట నష్టపోయినప్పుడు చట్ట ప్రకారం అతనికి పరిష్కారం ఇప్పించాలి, అది మన బాధ్యత. కానీ అక్కడ ఇప్పుడు విత్తన కంపెనీలు వెనకాల డిపార్ట్మెంట్ సరెండర్ అయిపోతున్నాయి, అనేక ఇష్యూస్ మనకు తెలుస్తానున్నాయి ఈ సంవత్సరం. సో గుంటూరు జిల్లాలో ముఖ్యమంత్రి గారి నివాసం ఉండే జిల్లా, అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి గారు పరిత్వాడి పుల్లారావు గారు ఉన్న జిల్లాలోనే మొత్తం విత్తనాలన్నీ కల్తీ విత్తనాలతో మొదలైన విషయం అందరికీ తెలుసు. మరో నాయకులు కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ, విత్తనాలను నాటిన తర్వాత పూత పిందె దశలో మాత్రమే అవి నకిలీవి అని అర్థమవుతుందని తెలిపారు. అప్పటికే రైతు చాలా వరకు పెట్టుబడి నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. విత్తన చట్టాలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఉద్యమించడం ఖాయమని అన్నారు. రైతుల సంఘం తరఫున అతను విదేశీ బహుళజాతి సంస్థ పైనీర్ యొక్క మేనేజ్మెంట్ని కలిసి అడిగితే వాళ్ళు దౌర్జన్యం చేశారని చెప్పి నాన్బెల్లు సెక్షన్ పెట్టి రౌడీ షీట్ పెట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అతను అరెస్ట్ అయ్యి నూజివీడు సబ్జైలు 20 రోజుల నుంచి ఉన్నాడు. ఈ ప్రభుత్వానికి జిల్లాధికారి యంత్రానికి సవినీగా నేను మనవి చేస్తూ ఉన్నాం. ఆ యొక్క కృష్ణా జిల్లా అధికారి యంత్రాంగానికి ఎప్పుడు అటువంటి చరిత్ర లేదు, సరిగ్గా విచారించి అతను బేషరతుగా విడుదల చేయాలని చెప్పి ఈ సమావేశం డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే పైనీరు పంట ఉత్పత్తులు మీరు ఈ విధంగా నష్టపరిహారం ఇవ్వకుండా చేసినట్టయితే కృష్ణా జిల్లాలో మీ పంట ఉత్పత్తులు కొనొద్దని చెప్పి మేము రైతు సంఘాలు మేము రైతాంగానికి పిలిపించి బాయ్కట్ చేసే పరిస్థితి ఉత్పన్నమవుద్ది. దయచేసి తక్షణమే ఏదైతే మీరు చెప్పారో చెప్పి మిరపనారు కానీ మొక్కజొన్న విత్తనాలు అమ్మారో ఆ విధంగా ఆ స్థాయిలో పంట దిగుబడి రాక పెట్టుబడి పెరిగిపోయి రైతాంగం నష్టపోయింది. దాదాపు 5-6 కోట్ల రూపాయలు నష్టపోయింది ఆ గ్రామానికి సంబంధించి. దాన్ని తక్షణమే నష్టపరిహారం చెల్లించి మేము ఉత్పత్తులు అమ్ముకునే వరకు మిమ్మల్ని జిల్లాలో తిరగని పరిస్థితి ఏర్పడు. ప్రభుత్వం కార్మికుల సమస్యలను పట్టనట్లు వ్యవహరిస్తోందని ఏఐటీయూసీ నాయకులు ఉమామహేశ్వరరావు అన్నారు. కాంట్రాక్టర్లను బాగు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో మార్పు రావాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సమ్మెలకు కూడా వెనుకాడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ నందు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ధర్నాను పురస్కరించుకుని ఏఐటీయూసీ నాయకులు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. కార్మికులను కాంట్రాక్టర్లకు బానిసలుగా మార్చే 279, 159, 160 జీవోలను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీవోలు కాంట్రాక్టర్లకు మున్సిపాలిటీల సొమ్ము దోచిపెట్టే విధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు కార్మికులకు 010 పద్ధతి ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని అన్నారు. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే జీవోలను రద్దు చేయాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో మరిన్ని ఆందోళనలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అవసరమైతే సమ్మెకు దిగటానికి సైతం వెనుకాడబోమని స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం చెప్పింది అధికారంలోకి రాగానే 2015 జూలై 25 రాజమండ్రిలో వాగ్దానం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం రాతపూర్వకంగా. విజయవాడ విశాఖ నగరాలకు 010 అమలు చేస్తాము, పర్మనెంట్ ఉద్యోగులు కార్మికులకు జీపీఎఫ్ అకౌంట్లు ఓపెన్ చేస్తాము, హెల్త్ కార్డులు ఇస్తామన్నారు. 15 రోజుల్లో అమలు చేస్తా ఉన్న మాట ఇంతవరకు 2 ఏళ్ళు అయిపోయినా ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అట్లాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఈరోజు జీతాలు పెంచామని చెప్పేసి జబ్బలు దరుచుకుంటా ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వం. నిన్నే మంత్రిమండలిలో తీర్మానం చేశారు 50% జీతాలు పెంచామని. మున్సిపల్ కార్మికులు ఎందుకు పెంచలేదు? మున్సిపల్ కార్మికులు మీరు పెంచారా పెంచలేదా ఇది స్పష్టం చేయమని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. 8 నెలల క్రితం 151 జీవో రిలీజ్ చేశారు. ఆ జీవోలో కూడా ఇంతవరకు మున్సిపల్ కార్మికులకు కానీ పంచాయతీ కార్మికుల ప్రస్తావన లేదు. ఎందుకని స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న కార్మికుల పట్ల తెలుగుదేశం ప్రభుత్వం ఇంత వివక్ష పాటిస్తుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంటే వీళ్ళు దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు కాబట్టి ఈ రకమైన నిర్లక్ష్యం వహిస్తున్నారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నీకు నిజంగా కార్మికుల సంక్షేమం కోరుకునే వాళ్ళు అయితే, కార్మికుల యొక్క బాగోగులు కోరుకునే వాళ్ళు అయితే మా దగ్గరకు వచ్చి మా సంఘాలతో చర్చలు జరపాలి. మేము 1.5 సంవత్సరాల కాలంగా అడుగుతున్నాం ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని, మంత్రి నారాయణ గారిని మాతో చర్చలు జరపండి 279 మీద అని చెప్పేసి, కానీ ప్రభుత్వానికి గుండెల్లేవు, ధైర్యం దాల్చలేదు. తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ హాలును తమ అడ్డాగా మార్చుకుందని ప్రతిపక్ష నాయకురాలు పుణ్యశీల విమర్శించారు. కౌన్సిల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకోవడం దుర్మార్గమని అన్నారు. ప్రజలపై భారాలు వేసే విధంగా పాలక మండలి నిర్ణయాలు తీసుకుంటుందని ధ్వజమెత్తారు. నగరపాలక సంస్థ కమిటీల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.
కార్పొరేషన్ ఎదుట అధికార పక్ష విధానాలను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్ బండి పుణ్యశీల మాట్లాడుతూ, కాంట్రాక్టు కార్మికులకు 010 పద్దు కింద జీతాలు చెల్లించే విషయంలో కార్పొరేషన్ ప్రభుత్వానికి కౌన్సిల్ తీర్మానాలు పంపి మూడేళ్లు కావస్తుందని అన్నారు. ఇప్పటి వరకు ఆ విషయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదన్నారు. ప్రభుత్వం 010 విధానానికి అనుమతిస్తే కార్పొరేషన్కు ఏటా 120 కోట్ల రూపాయల భారం తగ్గుతుందని అన్నారు. ప్రతి ఏటా నీటి పన్ను 7% భారాన్ని ప్రజలపై పడేలా స్పెషల్ ఆఫీసర్ పాలనలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. అది మూడేళ్లలో 28% మారి ప్రజల పాలట గుదిబండగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలపై భారాలు వేసే ప్రతి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లేని పక్షంలో ఆందోళన బాట పడతామని నగరపాలక సంస్థ పాలక మండలిని ఆమె హెచ్చరించారు. చేయడానికి ఆవశ్యకత ఉంటుందని చెప్పని అందరం కలిసి చేసినటువంటి తీర్మానాన్ని ఈ రోజున మరి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ఆ హామీలను తుంగలోకి తొక్కి ఇది కూడా అదేవిధంగా నిర్వర్తించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. మరి మేయర్ గారేమో మేము తిరుగుతూనే ఉన్నాం, మేము చేస్తూనే ఉన్నాం, మేము తీసుకొస్తామని చెప్పి చెప్పడమే తప్ప చెప్తూ 3 సంవత్సరాల కాలం గడుపుకొచ్చారే తప్ప ఇంత మటుకు దాని మీద సరైనటువంటి ఒక ప్రామిస్ అనేది బయటికి రావటం జరగలేదు. ఎందుకంటే వీళ్ళు కనుక 010 ఇచ్చేటట్టయితే బడ్జెట్లోనే దానికి సంబంధించినటువంటి కేటాయించినటువంటి డబ్బుల గురించి రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తూ అనౌన్స్ చేసేది, మరి ఇప్పటి వరకు కూడా దాన్ని ఇవ్వలేదు అంటే మరి ఈ సంవత్సరం కూడా ఖాళీ అయినా అని చెప్పని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. నేను అట్లాగే 7% నీటి ఛార్జీలు మేము కౌన్సిలర్స్గా అనౌన్స్ కాబడక ముందే ముందు సంవత్సరంలోనే స్పెషల్ ఆఫీసర్ పాలనలో 7% నీటి ఛార్జీలని ఆటోమేటిక్ రెన్యువల్ అయ్యే విధంగా మీరు ఆ రోజున స్పెషల్ ఆఫీసర్లు చర్యలు తీసుకోవడం జరిగింది, తీర్మానాలు చేయడం జరిగింది. మరి దాన్ని అధికారంలోకి వచ్చినటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గ యాజమాన్యంలో ఉన్న సంస్థలను ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ గౌరవ సలహాదారు కోట శంకర్ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి కొంతమంది ప్రభుత్వ పెద్దలు సహకరించడం దుర్మార్గమని వాపోయారు. బ్రాహ్మణ సామాజిక వర్గ ఆస్తులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. వాటికి ప్రభుత్వమే రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ గౌరవ సలహాదారు కోటా శంకర శర్మ మాట్లాడారు. పేద మధ్యతరగతి విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు ఏర్పాటు చేయబడిన శాతవాహన కళాశాలను టీడీపీకి చెందిన శాసనసభ్యుడు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఇప్పటికే బ్రాహ్మణ సంఘాలు కోర్టులను ఆశ్రయించిన సదరు శాసనసభ్యుడు కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డాక్యుమెంట్లను ట్యాంపరింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. దీనిలో కొంతమంది అధికారులు కూడా పాలు పంచుకున్నారని ఆయన వాపోయారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ సదరు శాసనసభ్యుడు తన పరపతిని ఉపయోగించి తమకు సీఎం అపాయింట్మెంట్ దొరకకుండా చేస్తున్నారని తెలిపారు. దీనిపై వార్తా మాధ్యమాలలో ప్రసారమైన కథనాల ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోట డిమాండ్ చేశారు. సతీష్ చంద్ర గారు అంటారు, ఎంత వితండ వాదనం, ఆయన నా స్నేహితుడు కూడా, 2 సంవత్సరాలు కలిసి పనిచేసాం ఎన్విరాన్మెంట్ హాల్ ప్రాజెక్ట్స్ విషయంలో. ఆయన అంటారు 2009 ఏ ప్రభుత్వం లేదు కదా, అప్పుడు కదా రాజేంద్ర ప్రసాద్ వచ్చింది అనే విషయం నాకు తెలియదే అని బుకాయిస్తుంది. మీరు అప్పుడు అయ్యేసి ఇప్పుడు అయ్యేసి మీరు అధికారిగా ఉన్నారు, రికార్డులను ట్యాంపర్ చేస్తున్నాడు మీ డిఆర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి ఎమ్మెల్యే అధికార బలంతో దుర్వినియోగం చేస్తూ మీ అందరి పేర్లు వాడుకుంటున్నాడు, కాబట్టి మీకు వాస్తవాలు చెప్తామని వచ్చామన్నా. ముఖ్యమంత్రిని కలవండి అన్నాడు ఆయన. ముఖ్యమంత్రి గారికి 100 సార్లు అపాయింట్మెంట్ కోసం పెట్టినా ఆయన కలవడానికి మరి ఈ అపాయింట్మెంట్ మీరు పెట్టిన రిక్వజిషన్ ఆయన దృష్టికి వెళ్తున్నాయో లేదో తెలియదు, ఆయన కలవడం ఇష్టపడట్లేదో తెలియదు అని చెప్పాం. ఈలోగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ చీఫ్ సెక్రటరీ ఐవీఆర్ కృష్ణారావు గారు కూడా ముఖ్యమంత్రికి ఒక స్ట్రాంగ్ లెటర్ రాశారు. బ్రాహ్మణ యాజమాన్యంలో, బ్రాహ్మణ సామాజిక వర్గ యాజమాన్యంలో ఉన్న ఈ శాతవాహన కాలేజీని మీ పార్టీ అండదండలు చూసుకుని మీ పార్టీ శాసనసభ్యుల కబ్జా చేయాలి. రాష్ట్రంలో కమలం వికసించనుందని బీజేపీ నగర మోర్చా ప్రధాన కార్యదర్శి రఘు జోషిని చెప్పారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ నెల 25 బూత్ స్థాయి కార్యకర్తల మహాసమ్మేళనం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పాల్గొంటారని తెలిపారు. సమావేశానికి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్ వేదిక కానుందని వెల్లడించారు. 60,000కు పైగా కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన అన్నారు.
రాష్ట్రంలో పార్టీ విస్తరించడానికి ఈ సమావేశం కీలకం కానుందని రఘు వ్యాఖ్యానించారు. మహాసమ్మేళనం ఏదైతే ఉందో ఈ యొక్క మహాసభ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంలో బీజేపీ యొక్క స్థానం ఎవరు ఊహించినటువంటి విధంగా ఉంటుందనేసి ఈ యొక్క బహిరంగ సభ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు ఊహించినటువంటి మలుపులు కూడా ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే బూత్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందో ఈ బూత్ స్థాయి కమిటీల ద్వారాగా రానున్నటువంటి ఎలక్షన్లో ప్రతిపక్షాలకి దీటైన సమాధానం చెప్పొచ్చని ఏదైతే అమిత్ షా గారు పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకి ప్రతి పోలింగ్ బూతుల్లో బూత్ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యకర్తలతో దాదాపు 60,000 మంది పైజీలకు కార్యకర్తలు ఆ యొక్క సమావేశానికి ఇచ్చేస్తారు. ముస్లిం హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ముస్లిం ఐక్య వేదిక అంజుమన్ ఇస్లామిక్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ జలీల్ ఆరోపించారు. ప్రెస్ క్లబ్ నందు ముస్లిం హక్కులపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముస్లింలకు 12% రిజర్వేషన్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో ముస్లింలకు చోటు కల్పించాలని అన్నారు. ముస్లిం పర్సనల్ లా విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం తగదని సూచించారు. 4% రిజర్వేషన్లు కేటాయించారు. మరి ఇప్పుడు పరిస్థితులు అనుగుణంగా సహచార కమిటీ రిపోర్టు ద్వారా ముస్లింలకు 12% రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పత్రికా సమూహంగా మరి కార్యాలయానికి వినతి పత్రాలు పంపించినప్పటికీ కూడా మరి స్పందించకపోవటం ఇది కరెక్ట్ కాదు. ముస్లింలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలు అనుగుణంగా ఉన్నప్పటికీ కూడా మరి జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. మళ్ళీ సిపిఎం జాతీయ కార్యదర్శి సిపిఎం జాతీయ కార్యదర్శులు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు ఢిల్లీలో ధర్నాకి హాజరవుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించకపోవటం అది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని కులాలకు మతాలకు ఏ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నారో ముస్లింలకు కూడా అదే ప్రాధాన్యత కల్పించాలని మేము కోరుతూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో 70 లక్షల మంది ముస్లింలు ఉంటే రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించకపోవటం బాధాకరం కాదా అని మేము అడుగుతూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం 999 మరి 199 దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం సాంప్రదాయాన్ని హక్కులను ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారం చేపట్టిన 2 ఏళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని ఆ పార్టీ నాయకులు మహేందర్ సింగ్ అన్నారు. ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో అనేక రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధిస్తున్న బీజేపీకి ఢిల్లీలో తాము అధికారంలో ఉండటం కంటకింపుగా మారిందని అన్నారు. అందుకే అవినీతి ఆరోపణలు చేసి తమ పార్టీని గద్దె దింపాలని ప్రయత్నిస్తుందని తెలిపారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని బీజేపీ కుటిల నీతికి వారే తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ రకంగా చేయాల్సింది ఇది ఉంది. అతనికి వెనకాల తల్లి బీజేపీ మేయర్గా చేసింది, తండ్రి ఏమో ఆర్ఎస్ఎస్ ప్రచారకగా ఉన్నారు. తను ఏం చేశారంటే ఎక్కడైతే కంచుకోట ఆమ్ ఆద్మీ పార్టీకి ఉంది ఆ ఏరియాకే వాటర్ సప్లై కట్ చేశారు. అడావడిలో ఉండి ఆ టైంలో ముఖ్యమంత్రి గారికి ఆ ఇన్ఫర్మేషన్లు అందలేదు. ఆ ఏరియాలో ఉన్న ఓటర్లందరూ విరక్తి చెంది ఈ పార్టీకి ఇంకా వేరే పార్టీకి తేడా ఏముందని చెప్పి ఎక్కడైతే మనకి 50-60% ఓటింగ్ రావాల్సింది అక్కడ మనకి 35-33% ఓటింగ్ వచ్చినాయి. ఎందుకు వచ్చింది దానికి తీస్తే ఆ ఏరియాలో 4 రోజుల నుంచి వాటర్ సప్లై సరిగా లేదు అని తెలిసింది. దాని గురించి బాధ్యత ఎవరంటే ఆ మినిస్టర్ ఇది ఎందుకు చేశారని చూస్తే కావాలని వేరే పార్టీతో కుమ్మకాయ చేశారు అని తెలిసింది. అందుచేత అతన్ని బాబు ఇక నీ వల్ల కాదు ఇది నువ్వు రాజీనామా చేసే అని అతన్ని ఆ మంత్రి పదవి నుంచి తీసేశారు. తొలగించగానే అతనికి ఎక్కడ లేని అంత ఆ దేశభక్తి పుట్టి అప్పుడు ఈ 2 కోట్ల రూపాయలు అతను సత్యేంద్ర జాన్ వీరికి ఇస్తున్నట్టు అలా ఇలా చెప్పారు. సీఎం పదవికి 200 కోట్లు కూడా సరెండర్ అవని మనిషి ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం, సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన బాధ్యత శాసనసభ్యులదే అని వ్యాఖ్య.
అసెంబ్లీ సాక్షిగా టీడీపీ వైసీపీల మధ్య మాటల తూటాలు, రైతు మద్దతు ధరపై ఒకరిపై మరొకరి విమర్శనాస్త్రాలు. యువజీ విద్యార్థుల వసతి గృహానికి శంకుస్థాపన చేసిన మంత్రి కామినేని, ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తామని వెల్లడి. వాగ్వివాదాల మరణమ కౌన్సిల్ సమావేశం, శానిటేషన్ కమిటీ ఏర్పాటుపై వైసీపీ అసంతృప్తి, సభ నుంచి వాకౌట్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.